నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి. ఈరోజు మనం షయాటికా ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. షయాటికా అంటే మనకి నడుము భాగంలో నుంచి మనకి కాలి బొటన వరకు ఒక అతి పొడవైన నరం అన్నది వస్తుంటుంది అన్నమాట. దీన్నే షయాటికా నరం అంటాము. ఇది ఒత్తిడికి గురవడం వల్ల కొన్ని రకాల సింటమ్స్ అన్నది వస్తూ ఉంటుంది. దీన్నే షయాటికా ప్రాబ్లం అని అంటాం అన్నమాట. ఇది ఎవరిలో వస్తుంది, దీనికి రావడానికి గల కారణాలు, లక్షణాల గురించి తెలుసుకుందాము. ఇది ఎక్కువగా మనకి స్త్రీ పురుషుల్లో, స్త్రీలలో కూడా రావచ్చు, పురుషుల్లో కూడా రావచ్చు. కొంతవరకు మనకి మిడిల్ ఏజ్ నుంచి అబోవ్ మిడిల్ ఏజ్ వరకు ఈ ఏజ్ గ్రూప్లో అన్నది ఎక్కువగా అన్నది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి వెన్నుపాములో, అంటే వర్టిబ్రా కాలంలో మనకి వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే వెన్ను పూసలు అంటాం కదా, ఇవి ఒక 32 అన్నది ఉంటుంది. మనకి సర్వైకల్ రీజియన్లో 7 వర్టిబ్రాస్ అనేవి ఉంటాయి, C1 నుంచి C7 వరకు. అలాగే థొరాసిక్ రీజియన్లో మనకి T1 నుంచి T12 అని అంటాము, అన్ని వర్టిబ్రాస్ ఉంటాయి. అదే లంబార్ రీజియన్లో మనకి L1 నుంచి L5 అనే వర్టిబ్రాస్ ఉంటాయి. దాంతో సాక్రమ్, కాకిక్స్ అని ఇలాగ వెన్ను పాములో వెన్ను పూసలు అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి L2 నుంచి L3, L4, S1, S2 ఇలాగా 5 వెర్టిబ్రాస్ నుంచి మనకి బ్రాంచెస్ లాగా వచ్చి ఒక అతి పొడవైన నరం అన్నది ఏర్పడుతుంది. దీన్నే షయాటికా నరం అంటాం అన్నమాట. ఈ షయాటికా నరం అన్నది మనకు ఒత్తిడికి గురవడం వల్ల, అంటే కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చుండడం వల్ల కానీ, లేకపోతే డిస్క్ బల్జేమన్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే సడన్గా బరువులు ఎత్తినప్పుడు కానీ, లేకపోతే డిస్క్ హెర్నియేషన్ కానీ, లేకపోతే డిస్క్ ఆర్థరైటిస్ అంటాం కదా, అలాగా ఆస్టియోఆర్థరైటిస్ కానీ, లేకపోతే మనకి దాంట్లో ఆస్టియోఫైట్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అన్నమాట. ఇలాంటి ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే మనకి ఇంకా వెన్నుపాములో ఏమన్నా ట్యూమర్స్ రావడం వల్ల కానీ, ట్యూబర్క్లోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, వర్టిబ్రాస్లో ఏమన్నా చేంజెస్ అనేవి వచ్చినట్టయితే ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే వర్టిబ్రాస్ అన్నది కొంతవరకు చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. దీంతోపాటు మనకి వర్టిబ్రాస్ మధ్యలో డిస్క్స్ అనే మెత్తని పదార్థం అన్నది ఉంటుంది అన్నమాట. ఈ డిస్క్ అన్నది కూడా మనకి ఏమైనా ప్రెషర్కి గురైనప్పుడు, అంటే సడన్గా ఒత్తిడి కానీ, లేకపోతే సడన్గా బరువులు ఎత్తినప్పుడు కానీ, ఇట్లాంటి వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ డిస్క్ మధ్య భాగంలో మనకి న్యూక్లియస్ బల్బోజా అనే మెత్తని పదార్థం ఉన్నది ఉంటుంది అన్నమాట. ఇది దీనివల్ల బయటకు వచ్చినప్పుడు ఇది కొంతవరకు మనకి నరం మీద అన్నది ఒత్తిడి అన్నది గురవుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఏ షయాటికా నరం అన్నది ఏ భాగంలో మనకి ఒత్తిడి గురైనట్టయితే మనకి ఆ భాగంలో, మనకి కాలు భాగంలో నొప్పి అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట. దీంతోపాటు కొంతవరకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలాంటి షయాటికా ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే మనకి మజిల్ స్టిఫ్నెస్ రావడం వల్ల కూడా మనకి కొంతవరకు ఇలాంటి షయాటికా నరం మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అన్నది ఉంటుంది అన్నమాట. దీంతోపాటు దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి నరం అన్నది తొంటి భాగం నుంచి కాలి బొటనవేలు వరకు ఇలాగ పొడవుగా ఉంటుందని చెప్పినాం కదా. దీనివల్ల హిప్ జాయింట్లో నొప్పి కానీ, లేకపోతే మనకి కాలి కండరాల్లో, మోకాలి భాగంలో కానీ, ఈ కాలి పిక్కల్లో కానీ మనకి నొప్పిలాగా ఉండడము, టైట్ అయిపోవడము, దీంతోపాటు కరెంట్ షాక్ లాగా గుంజినట్టు ఉండడము, తిమ్మిర్లు అన్నవి ఉండడము, ఇట్లాగా మనకి లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట. దీంతోపాటు మనకి ఏమవుతుందంటే మనకి నొప్పి అన్నది కరెంట్ షాక్లాగా వచ్చి, ఆ నొప్పి అన్నది నైట్ టైం ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే అటువైపు పడుకున్నప్పుడు ఎక్కువగా ఉండడం కానీ అన్నది వస్తుంటుంది. దీన్నే షయాటికా అని అంటాము. ఇది షయాటికా నరం అనేది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట, రెండు వైపులా ఉంటుంది. కొంతమందిలో ఓన్లీ వన్ సైడే కూడా రావచ్చు, కొంతమందిలో రెండు వైపులా కూడా మనకి ఈ నర్వ్ ప్రాబ్లం అనేది రావచ్చు అన్నమాట. దీంతోపాటు దీన్ని ఎట్లాగ మనం ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు దీన్ని ఇది షయాటికా ప్రాబ్లం అని ఎట్లా గుర్తించాలంటే, మనం పడుకుని బెడ్ మీద కానీ ఎట్లాగా ఫ్లాట్గా పడుకుని మనం కాలు అన్నది కొంతవరకు పైకి లేపినట్టయితే ఏ భాగంలో ఎంతవరకు పైకి లేపినప్పుడు నొప్పి అన్నది అనిపిస్తున్నది, ఆ యాంగిల్ని బట్టి మనకి ఇది షయాటికా ఉన్నదని గుర్తుంచుకోవచ్చు అన్నమాట. దీన్నే SLR టెస్ట్ అని అంటాం అన్నమాట. దీంతోపాటు మనకి రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతున్నదా, లేకపోతే పెయిన్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఇలాంటి కంప్లైంట్స్ని బట్టి కూడా మనం దీన్ని గుర్తుంచుకోవచ్చు అన్నమాట. దీనికి మెడిసిన్స్ అన్నది చాలా వరకు మనకి ఆ నరు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతవరకు పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లాగా, స్టెరాయిడ్స్ లాగా ఇలాగ అన్నది యూజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అలా కాకుండా మనకి మెడినైన్లో చూసుకున్నట్టయితే మనకి ఈ షయాటికా ప్రాబ్లం అన్నది పూర్తిగా తగ్గి మళ్ళీ రాకుండా ఉండేలాగా కూడా, పర్మనెంట్గా తగ్గేలాగా మనకి హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉంటాయండి. దీంట్లో మనకి రైట్ సైడ్ వచ్చిందా, లెఫ్ట్ సైడ్ వచ్చిందా, దీన్ని బట్టి మనకి మెడిసిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సాధారణంగా చూసుకున్నట్టయితే కొన్ని రకాల మెడిసిన్స్ చూసుకున్నట్టయితే మనకి కోలోసింత్ అని, హైపరికం అని,
ఇంకా మనకి రస్టాక్స్ అని, ఇంకా దీంతోపాటు కొంతవరకు ఇంకా ఏమైనా తిమ్మిర్లు ఉంటే నెఫాలియం అని, గాంతీరి అని, ఇట్లాగా చాలా రకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి మనం మెడిసిన్స్ అనేవి సెలెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీంతోపాటు మనకి ఆహార పరంగా కూడా కొంతవరకు మార్పులు అనేది చేసుకుంటూ, కొంత అన్నది లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేది చేసుకుంటూ, అంటే మనం ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళలో కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళలో కానీ కొంతవరకు మనం వెయిట్ తగ్గించుకుంటూ, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా తగ్గించుకుంటూ ఉన్నట్టయితే మనం మజిల్ స్ట్రెంగ్త్ కోసం కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టయితే మనకి బెస్ట్గా త్వరగా అన్నది రిలీఫ్ వస్తుంది. మనకి మెడినేలో ఓన్లీ హోమే మెడిసిన్సే కాకుండా ఆహార పరంగా ఎట్లా తీసుకోవాలి, ఇంకా దీంతోపాటు మళ్ళీ ఒకసారి మన వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ అయ్యేలాగా ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దీంతోపాటు మనకి ఏమంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి మెడినైన్లో ఓన్లీ ఇప్పుడు షాయటికా ప్రాబ్లమ్కే కాకుండా సర్వైకల్ స్పాండ్లైటిస్ కానీ, ఇది లంబార్ స్పాండ్లైటిస్ కానీ, ఇలాగ అన్ని రకాల ప్రాబ్లమ్స్కి, ఇంకా ఆస్టియోఆర్థరైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాగ అన్ని రకాల బోన్ ప్రాబ్లమ్స్కి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. మీకు ఏమైనా సందేహాల సమస్య ఉన్నట్టయితే ఒకసారి దగ్గరలోని మెడినైన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.